పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మానేరు ఇసుకను దోపిడీ చేయడంలో ఉన్న ధ్యాస నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంలో లేదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు విమర్శించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదుల మండల కేంద్రంలో బుధవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరామనారావు ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం 3100కు పైగా దరఖాస్తుదారులు ఓదుల తహసీల్దార్కు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల హామీ నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. 9 సంవత్సరాలు పూర్తయిన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలలో వేలకు వేలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినట్టు ఆయన తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మానేరు పరివాహిక ప్రాంతంలో ఇసుక దోపిడీపై ఉన్న ధ్యాస నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడంలో లేదని మండిపడ్డారు. మేమే కట్టిస్తామని చెప్పి మోసం చేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు 2004, 2009, 2014 మీరు ఎంతమంది ఇల్లు అడిగితే ఇంతమంది దరఖాస్తు పెట్టుకుంటే అంతమందికి ఇల్లు ఇచ్చి మీ జాగల్ని ముగ్గు వంచి ఇల్లు కట్టించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు 9 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇవాళ ఇల్లు లేదు. చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఇల్లు కట్టుకుందామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. నేనేంటే మీరు మాట్లాడేది కానీ మాట్లాడదు వ్యక్తుల గురించి. ఇప్పుడు మీకు ఇల్లు లేక ఇల్లు లేక ఏ రకంగా కష్టపడతా ఉన్నారు. ఇలా మనం ఇల్లు కావాలి. మరి దొంగ దాసరి మనోహర్ రెడ్డి 2 సార్లు ఓట్లు వేయించుకున్నావు, మా మానేరు ఇసుకని తీసుకపోయినావు, అమ్ముకున్నావు బయటికి, మరి మా ఇల్లు ఏమైందని చెప్పి ఆ లైన్ తీసుకొని ఇండ్ల గురించే మాట్లాడు. మొత్తం 3143 దరఖాస్తులు వచ్చినాయి ఓదుల మండలంలో. 3143 దరఖాస్తులు సబ్మిట్ చేశాం. అయితే ఈ గేట్ పోతాయి, అన్ని బిల్డింగ్లు పోతాయి, అన్ని పోతాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.